హాయ్ వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గ్రూప్ 3 పేపర్ 2కి సంబంధించినటువంటి టోటల్ అనాలిసిస్ అంతా కూడా మీకు మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి మహిళా సంక్షేమ యంత్రాంగాన్ని చూద్దాం. సో ఆల్రెడీ మహిళా సాధికారతపై ఒక 4 వీడియోస్ చేయడం జరిగింది, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ టాపిక్. అంటే దీంట్లో మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ యంత్రాంగం ఏ విధంగా ఉందనేది ఇందులో అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మైండ్ మ్యాపింగ్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో లెక్చర్లోకి వెళ్దాం. సో ఇది టోటల్ సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి టోటల్ అనాలిసిస్. సో ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇందులో చూడండి, మొట్టమొదటిగా కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి అనేది మొట్టమొదటిగా 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సంక్షేమంపై ఏర్పడినటువంటి మొట్టమొదటి సంస్థ. సో మహిళా సంక్షేమంపై ఏర్పడినటువంటి మొట్టమొదటి సంస్థ కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి 1953. సో తర్వాత సాంఘిక స్త్రీ సంక్షేమ మండలి 1985లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మహిళలు మరియు పిల్లల అభివృద్ధి విభాగం, ఇది మనకి 1985లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహిళలు మరియు పిల్లల అభివృద్ధి సంఘం అనేది, అభివృద్ధి విభాగం అనేది 1985లో ఏర్పాటు చేశారు. దీనికి 2006లో మంత్రిత్వ శాఖగా మార్చారు. అంటే ఒక మినిస్ట్రీగా ఏర్పాటు చేయడం అనేది ఎప్పుడు జరిగిందంటే 2006లో. అంటే మహిళలు మరియు పిల్లలు, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ అనేది 1985లో ఏర్పాటు చేస్తే ఒక మంత్రిత్వ స్థాయికి దీన్ని 2006లో ప్రమోట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మినిస్ట్రీ ఆధీనంలో 6 స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఉంటాయి. సో మనకి ఇవి ఇంపార్టెంట్, 6 స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఉంటాయి. సో అందులో మొట్టమొదటి చూద్దాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేటివ్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ వన్ అది. నెక్స్ట్ వన్ రాష్ట్రీయ మహిళా కోష్. నెక్స్ట్ వన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మనకి ఇది ఇంపార్టెంట్, దీనిపైన మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రిమైనింగ్ టాపిక్స్ కూడా ఉంటాయి, బట్ ఏంటంటే దీన్ని నెక్స్ట్ డేస్లో నేను చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ చెప్పానంటే అది స్పేస్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్పి పథకాలు అంటే ఇంకా మిగిలిపోయిన మ్యాటర్స్లో ఈ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇందులో చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి వచ్చేటప్పటికి 1990లో జాతీయ మహిళా చట్టం అనేది చేయడం జరిగింది. సో దేనికోసం అంటే ఇది మహిళల యొక్క రక్షణ కోసం చేయడం జరిగింది. సో దీని ప్రకారం 1992 జనవరి 31న జాతీయ మహిళా కమిషన్ అనే ఒక శాసనబద్ధ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి చట్టం అయితే 1990, ఈ మహిళా కమిషన్ అయితే 1992 జనవరి 31న స్థాపించబడింది. సో దీని యొక్క మొట్టమొదటి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్, ప్రస్తుతం అయితే రేఖా శర్మ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఎలా ఉంటుందంటే ఒకరు అధ్యక్షులు, 5 సభ్యులు, ఒక సభ్య కార్యదర్శితో కలిసి ఈ కమిషన్ అనేది వర్క్ చేస్తుంది. సో వీరిని కేంద్రమే నియమిస్తుంది, కేంద్రమే తొలగిస్తుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రధాన ఎజెండా అంటే వీళ్ళు దేనికోసం వర్క్ చేస్తారంటే మహిళల యొక్క సంక్షేమం, వారి యొక్క హక్కులు మరియు మహిళల యొక్క అభివృద్ధి. సో ఈ ఆస్పెక్ట్స్ పైన ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. సో ఈ సంస్థలు ఈ మినిస్ట్రీ యొక్క ఆధీనంలో వర్క్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మహిళా సాధికారత కోసం జాతీయ విధానాన్ని 1996లో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ జాతీయ మహిళా విధానంను 2001లో ప్రకటించడం జరిగింది. అంటే రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో మహిళల యొక్క అభివృద్ధి, సో వీటిని పెంపొందించాలనే ఉద్దేశంతో 2001లో జాతీయ మహిళా విధానాన్ని ప్రకటించడం జరిగింది. సాధికారత విధానం వేరే, మహిళా విధానం వేరే, 2 ఒకటి కాదు, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మరొకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు స్త్రీ హక్కుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పులు. సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మహిళా సాధికారతను సాధించే ప్రయాణంలో ఈ తీర్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందులో మొట్టమొదటిది స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. సో ఇది మనకి రాజ్యాంగంలో అధికరణ 14 మరియు 39D అనేది తెలియజేస్తుంది. వీటిపైన ఒక క్వశ్చన్ రావచ్చు. ఎలా అంటే సమాన పనికి సమాన వేతనం అనే ఈ అంశాన్ని రాజ్యాంగంలో తెలియజేసే ఈ అంశాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయని అడుగుతారు. సో ఈ రెండు ఇవ్వచ్చు, రెండిట్లో ఏదో ఒకటైనా ఇవ్వచ్చు. సో ఇది మనకి ఏ కేసులో మనకి తెలియజేయబడిందంటే రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో రణధీర్ సింగ్ కేసు. సో ఈ కేసులో మనకి సమాన పనికి సమాన వేతనం ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విడాకులు పొందిన ముస్లిం మహిళలకు మనోవర్తి వర్తిస్తుంది మరియు పౌరులందరికీ కూడా పౌరులకి ఉమ్మడి పౌర స్మృతి. సో అందరికీ ఒకే రకమైనటువంటి శిక్షా స్మృతి ఉండాలని తెలియజేసినటువంటి కేసు ఏదంటే మనకి సబానో వర్సెస్ మహమ్మద్ అహ్మద్ ఖాన్. సో ఈ కేసులో షబానో కేసులో విడాకులు పొందిన ముస్లిం మహిళలకు మనోవర్తి ఉంటుంది మరియు ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని తెలియజేయడం జరిగింది. సో దీనిని సపోర్ట్ చేసే ఆర్టికల్ అధికరణ 44. సో నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి రెండవ వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో మొదటి భార్య జీవించే ఉంటే ఆ రెండవ వివాహం చెల్లదు. సో మొదటి వివాహం సమయంలో ఏ మతానికి చెందుతాడో ఆ మత నియమాలే రెండో వివాహానికి కూడా వర్తిస్తాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దీనిని తెలియజేసే ఆర్టికల్ అధికరణ 44. కేసు వచ్చేటప్పటికి సరళా ముద్గల్. సో ఇండియా పైన డైరెక్ట్గా యూనియన్ ఆఫ్ ఇండియా పైన కేసు వేయడం జరిగింది సరళా ముద్గల్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది ఈ విధంగా తీర్పు ఇచ్చింది. అంటే రెండో వివాహం చెల్లదని, మొదటి వివాహం చేసుకునేటప్పుడు ఏ మతంలో ఉంటారో రెండో వివాహం చేసుకునేటప్పుడు ఆ మొదటి మతం యొక్క నియమాలు మాత్రమే వర్తిస్తాయి. మతం మార్చుకున్నంత మాత్రాన అతడు ఆ మార్చుకున్న మతం ప్రకారం ఉన్నటువంటి నియమాలు వర్తించబడవు అని ప్రత్యేకంగా ఇందులో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, పనిచేసే స్థలాల్లో లైంగిక వేధింపుల నుండి రక్షణ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది తెలియజేసే ఆర్టికల్ నెంబర్ 21. సో దీని ప్రకారం మాన మర్యాదలతో పనిచేసే హక్కు అనేది అక్కడ ఇవ్వబడింది, ప్రత్యేకంగా చెప్పబడింది కూడా. సో ఇక్కడ కేసు వచ్చేటప్పటికి ఏంటంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ కేసులో మనకి కంప్లీట్గా సుప్రీంకోర్టు అనేది పనిచేసే హక్కు ఇది మహిళలకు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవిస్తూ ఇక్కడ పని జరగాలని తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, మహిళా సంక్షేమానికి రూపొందించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు. సో వీటిపైన మనకి ఎక్కువ ఎగ్జామ్లో బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవి మైండ్లో ఫీడ్ అయి ఉండాలి కన్ఫామ్గా. సో ఫస్ట్ వన్, నేషనల్ హెల్త్ పాలసీ 1983 స్త్రీల యొక్క ఆరోగ్యం కోసం. నెక్స్ట్, నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఉమెన్ ప్రిజనర్స్. సో నెక్స్ట్, ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఉమెన్ ప్రిజనర్స్ 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేనికోసం అంటే మహిళల యొక్క నేర పరిస్థితుల అధ్యయనం, మహిళల యొక్క ఉన్నటువంటి జైలు యొక్క సంస్కరణలు, సో ఈ మహిళా ఖైదీల యొక్క పునరావాసం. సో ఇక్కడంతా కూడా ఇక్కడ మహిళ అనేది యాడ్ చేయలేదు, బట్ ఇదంతా కూడా మహిళల కోసమే. సో అంటే నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఉమెన్ ప్రిజనర్స్ అనేది కంప్లీట్గా జైల్లో ఉన్నటువంటి మహిళలు, వాళ్ళ యొక్క క్రిమినల్ సో యాక్టివిటీస్, సో ఏ విధంగా ఎందుకు అలా మారుతున్నారు అనేది వాటిపైన కంప్లీట్గా రీసెర్చ్ చేసి కమిటీ యొక్క రిపోర్ట్ అనేది ఇచ్చింది. దాని ప్రకారం వీటన్నిటిని కూడా వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వచ్చారు. సో నెక్స్ట్ వన్, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది 1986లో రిలీజ్ చేయడం జరిగింది స్త్రీ విద్యాభివృద్ధికి. నెక్స్ట్, నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ది గర్ల్ చైల్డ్. సో 1991లో దీన్ని ప్రకటించడం జరిగింది. బాలికల యొక్క సంరక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మహిళలకు ఉన్నటువంటి సంక్షేమ యంత్రాంగం. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మహిళలకు సంబంధించినటువంటి కేసెస్, సో వాళ్ళకంటూ ఎటువంటి పాలసీస్ రిలీజ్ చేశారు, మరియు మహిళలకు సంబంధించినటువంటి జాతీయ మహిళా కమిషన్ ఒకటి ఉంది కదా. సో వాటిది ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా బ్రెయిన్లో ఖచ్చితంగా గుర్తుండాలి, ఎందుకంటే వీటిపైన ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉంటాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మహిళా సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి టాపిక్. సో వీడియోను షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే కోచింగ్కి వెళ్ళకుండా ఉండే వారికి ఇది యూస్ఫుల్గా ఉంటుందనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.